Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi lo Singapore bhumulu for sale. Amakaniki pettina AP sarkar. AP lo adhikaramlo unna Jagan sarkar ee nirnayam teeskunna kuda ippudu adi pedda sanchalananga marutundi. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకి దారితీసింది. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నా కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోకపోతే ఇప్పటికే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యేవి. అయితే కాస్త ఆలస్యమైనా కూడా మూడు రాజధానులు ఏర్పాటు తథ్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అమరావతి ప్రాంత రైతులు టీడీపీ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ మూడు రాజధానులకు కట్టుబడి ఉందని చాటి చెబుతూ తాజాగా మరోసారి అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి మరో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో చేపట్టబోతున్న అభివృద్ధి పథకాలు, ఇతర ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమీకరించుకోవడంలో భాగంగా రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని భూములను విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం అమరావతి పరిధిలో ఉన్న 1600 ఎకరాల భూములను గుర్తించినట్లు సమాచారం. ఈ భూములను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు మిషన్ బిల్డ్ ఏపీకి బదలాయిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ భూములను విక్రయించాలని భావిస్తున్నట్లు మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టుకు ఓ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఆ భూములను సింగపూర్ కన్సార్టియానికి అప్పగించింది. ప్రస్తుతం ఆ పనుల నిర్మాణం ఆగిపోయింది. సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకునే నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగింది. దీనితో సింగపూర్ కన్సార్టియానికి కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చాయి. దీనితో వాటిని విక్రయించాలని తాజాగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు, విశాఖపట్నంలలో 9 ప్రాంతాల్లో భూములను అమ్మకానికి ఉంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారని తెలుస్తోంది. సిఆర్డీఏ బిల్లును రద్దు చేయడానికి, అమరావతిని చట్టసభల రాజధానిగా మాత్రమే పరిమితం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సింగపూర్ కన్సార్టియాన్ని కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావించి ఆ భూములను అమ్మాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి, ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకానికి సిద్ధపడుతుండటంతో ఇంకెన్ని విమర్శలు వస్తాయో.